హాయ్ వ్యూవర్స్, గానేవాలి చిడియా అనేటువంటి లెసన్ మనం చూడబోతున్నాము. గానేవాలి చిడియా అంటే పాట పాడేటువంటి ఒక పిచ్చుక. ఏక్ రాజాత, ఒక రాజు ఉండేటువంటి వాడు, వా బహుత హి సుందర్ మహల్ మే రాతాత, ఒక అందమైనటువంటి మహల్లో ఉండేటువంటి వాడు. ఉసే అప్నే మహల్ పర్ బహుత్ గర్వత, ఆ యొక్క మహల్ అంటే తనకి చాలా గర్వము. సంసార్కే కోనే కోనేసే యాత్రి మహల్ దేఖ్తే ఆతేతే, అక్కడ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు, మారుమూలను ఉన్నటువంటి వ్యక్తులు, యాత్రికులు ఆ యొక్క మహల్ని చూడడానికి వచ్చేటువంటి వాళ్ళు అనమాట. యాత్రియోనే అప్నే యాత్రా వర్ణన్మే మహల్కి సుందరతాకే బారే మేబి కయీ బాతే లికి, చాలామంది ఆ యొక్క మహల్ గురించి కానీ ఆ వచ్చేటువంటి యాత్రికులు ఆ యొక్క మహల్ గురించి బాగా సుందరం అందంగా వర్ణించేటువంటి వాళ్ళు అనమాట. ఉన్హోనే ఏక్ గానే వాలి చిడియాకే బారే మేబి లిఖాత, అక్కడ ఒక అందమైనటువంటి పాటలు పాడేటువంటి ఒక పిచ్చుకను గురించి కూడా రాసేవాళ్ళు. వయ చిడియా మహల్కే పాస్ వాలే జంగల్ మేరాతిథి, అక్కడ ఒక అడవిలో ఉండేదనమాట, ఒక పక్కనే ఉన్నటువంటి అడవిలో ఉండేది. ఆవిడ బహుత్ మధుర్ స్వర్మే గాతితి, అందమైనటువంటి గొంతుతో పాడేటువంటిది అనమాట ఆ యొక్క పిచ్చుక. రాజాని చిడియాకు కభీ నహి దేఖాత, ఎప్పుడు చూడలేదు ఈ యొక్క పిచ్చుకని. యాత్రియం ద్వారా లిఖి గయే యాత్రా వర్ణన్ పడ్నే మేసే రాజాకు చిడియాకే బారేమే పతా చలా హై. యాక్చువల్గా వచ్చేసి రాజుగారికి ఇది తెలియదు అనమాట, ఈ యొక్క పిచ్చుక గురించి అస్సలు తెలీదు. పిచ్చుక గురించి రాసినటువంటి కథలు రాసుంటారు కదా, ఆ యొక్క పుస్తకాన్ని చదివి తెలుసుకున్నారనమాట. తెలుసుకున్న వెంటనే రాజానే ఉసే చిడియాకు దేఖ్నా చాహా, ఆ యొక్క పిచ్చుకని ఎలాగైనా సరే చూడాలని అనుకున్నారు. ఇస్లియే అప్నే సేవకుంకు బులాకర్ కహా, తన సేవకులను పిలిపించి ఈ విధంగా అంటున్నారు, తుమ్ లోగుమ్నే కభీ ముజే గానే వాలి చిడియాకే విషయమే నహి బతాయా, ఎందుకని నాకు పాట పాడేటువంటి ఒక పిచ్చుకను గురించి నాకు ఎందుకు చెప్పలేదు. జావో జంగల్సే ఉస చిడియాకు పకళ్ళావో, పోయేసి ఆ యొక్క పిచ్చుకని పట్టుకొని రండి. మై ఉస్కా గానా సున్నా చాతాహు, నేను ఆ యొక్క పాటని వినాలని అనుకుంటున్నాను అని చెప్పేసి, తన యొక్క పాటను వినాలనుకుంటున్నాను అని చెప్పేసి రాజుగారు కోరికను ఈ యొక్క సిపాయిలతో చెప్పారనమాట. రాజాకి సేవకోమ్నే బి ఉస్ చిడియాకో కభీ నహి దేఖాత, రాజులో ఉన్నటువంటి రాజుల దగ్గర పనిచేసినటువంటి సేవకులు కూడా ఆ యొక్క పిచ్చుకను గురించి వినడమే కానీ ఆ యొక్క పిచ్చుకను ఎప్పుడు చూడలేదు. అక్కడ పనిచేసినటువంటి వ్యక్తులకు కూడా తెలియదు అనమాట ఆ యొక్క పిచ్చుకను గురించి. అవు నాహి పూరే దర్బార్మే కోయి విషయకే బారమే కూర్చు జాన్తాత, ఎవరికి దీని గురించి తెలియదు అనమాట. చిడియాకు డూనే సైనిక జంగల్ మే గయ్యే, సరేనేసి దాన్ని వెతకడం కోసము, పిచ్చుకని వెతకడం కోసము ఆ యొక్క అడవికి వెళ్ళారు. డూంటే డూంటే ఉన్నే ఈ యొక్క లడకి మిలి, ఒక అమ్మాయి కనిపించింది అనమాట, ఒక బాలిక కనిపించింది. జిస్నే చిడియాకు గాతే ఏదే కథ, ఆ యొక్క పిచ్చుక పాడడం గమనించింది అనమాట. గానే వాలి చిడియాక నామ్ లేతే హి వా బోలి, హా హా మై జాంతీ హూ ఉస్ గానే వాలి చిడియాకో, నాకు తెలుసు ఆ యొక్క పాట పాడేటువంటి పిచ్చుక గురించి. ఓ వహ కితనే మధుర్ స్వరమే గాతి హై, అది ఎంత మధురమైనటువంటి స్వరంతో పాడుతుంది. జబ్ మై యహాక్సే కామ్ సమాప్త్ కర్కే సంధ్యా సమయ గర్ లౌటాము, నేను అన్ని పనులు పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరేటప్పుడు, సాయంత్రం పూట బయలుదేరేటప్పుడు, వా ముజే రాస్తే పర్ బర్ అప్పుడు ఆ మీటా మీటా గానా సునాతి హై, మంచి మంచి పాటలను పాడుతూ ఉండేది, అందమైనటువంటి మధురమైనటువంటి పాటలని పాడేటువంటిది. ఇస్సే మేరీ సారీ తకామ్ దూర్ హో జాతి హై, నా యొక్క అలసట అనేటువంటిది బాగా దూరం అయిపోతుంది అని చెప్పేసి ఈ యొక్క అమ్మాయి చెప్పిందనమాట. సైనికంకే అనురోధ్ పర్ లడకీని చిడియాకు ఆవాజ్ ది, మేరీ చోటీ సుందర్ చిడియా హమారే రాజా తుమారా మధుర సంగీత సున్నా చాతే హై, క్యా తుమ్ ఉన్హే అపనా గానా సునావోగి, ఆ యొక్క పాప అంటుంది పిచ్చుక, నా యొక్క అందమైనటువంటి పిచ్చుక ఆ యొక్క రాజుకు వచ్చేసి నీ యొక్క గొంతును వినాలని అనుకుంటున్నారు, నువ్వు ఆ యొక్క రాజుకి వినిపిస్తావా అని చెప్పేసి అడిగిందనమాట. లడకీకి బాతేన్ సున్కార్ చిడియా బోలి, మేరా సంగీత్తో ఈయన హరే బరే జంగలోం కేతోమే అచ్చలక్తా హే, ఇక్కడ ఉన్నటువంటి అందమైనటువంటి అడవుల్లో పచ్చగా ఉన్నటువంటి పొలాలలో, తర్వాత ఈ యొక్క అడవుల్లో బాగుంటుంది, కానీ ఫిర్బి మై రాజాకు ఆపణ గానా అవశ్య సునావుంగి, కానీ అయినప్పటికీ ఆ యొక్క రాజుకు వచ్చేసి నేను ఖచ్చితంగా నా యొక్క పాటని వినిపిస్తాను అని చెప్పి చెప్పిందనమాట. అగలేదిన్ దర్బార్ లగాహు వాత, మరుసటి రోజు వచ్చేసి ఈ యొక్క దర్బార్ అనేటువంటిది నిర్మించడం జరిగింది. లడకే సహిత్ సభి
ఉపస్థితితే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు, సభలో అందరూ వచ్చేసారు. తబి ఉడతీ ఈ చిడియా వహా అయ్యి అక్కడ పరిగెత్తుకుంటూ ఎగురుకుంటూ సారీ పరిగె ఎగురుకుంటూ అక్కడికి ఒక పిచ్చుక అనేటువంటిది వచ్చిందనమాట. ఆవిడ అపని మధుర ఆవాజ్ మే గానే లగి అక్కడ ఒక అందమైనటువంటి మధురమైనటువంటి స్వరంతో అది పాడ తొడిగింది, పాడ స్టార్ట్ చేసింది, పాడడం మొదలుపెట్టింది. ఉస్కా గానా సున్కర్ సభి ముగ్ధు హోగయే, తన యొక్క పాటను విని చాలా ముగ్ధులయ్యారు. రాజాకి ఆంకోమేతో ఖుషీకే ఆన్సు ఆగయే, తన కంట్లో నుంచి నీళ్లు కారినాయనమాట రాజుగారికి వచ్చేసి. ప్యారీ చిడియా తుమ్ యహి హమారే పాస్ రహో, నువ్వు ఇక్కడే ఉండిపోతావా, జో తుమ్ మాంగోగి వహ తుమ్హే మిలేగా, చిడియా బోలి మహారాజ్ మై ఆప్సే ఆప్కే పాస్ రహుంగి, తను అడిగింది అతను అడిగాడనమాట నువ్వు నాతో పాటే ఉంటావా అని చెప్పేసి ఆ యొక్క రాజు అడిగాడనమాట. అడిగిన వెంటనే మహారాజ్ నేను మీతో పాటే ఉంటాను, మైనా ఆప్కే ఆంకుమే ఖుషీకే ఆన్సు జో దేకే హాయ్, నేను మీ కళలో ఆ యొక్క కన్నీళ్ళు అనేటువంటిది చూశాను అని చెప్పేసి చెప్పిందనమాట. నేను మీ కళలో కళ్ళు నీళ్లు తిరగడము నేను చూశాను. సరే చిడియాకేలియే సోనే కా పింజరా బన్వాయా గయా, సో ఈ యొక్క పిచ్చుక కోసము ఒక బంగారపు పంజరాన్ని తయారు చేయించడం జరిగింది. జిస్ కిసి చీజ్కి వహ ఇచ్చా కర్తి రాజా ఉసే పూరా కర్తా, తను ఏదైతే అడిగితే ఆ విషయాలన్నీ పూర్తి చేసేవాడు రాజు అనమాట. సారే రాజ్యమే ఉ చిడియాకే సంగీతికి ధూమ్ మచ్చగయ్యి, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కలంతా తన యొక్క పేరు మారిపోయిపోయింది ఆ యొక్క పిచ్చుక యొక్క. ఏక్ దిన్ చిడియాకే ఖేతో మే మెహనత్ కర్నే వాళ్ళే కిసానోకి యాదాయి, బాగా కష్టపడుతున్నటువంటి వ్యవసాయ భూమిలో వ్యవసాయదారులను చూసిందనమాట. ఉన్ సబ్సే మిల్నే వహ ఖేతోంకి ఓర్ నికల్పడి, అందరినీ కలవడం కోసం అక్కడికి వెళ్ళింది. జబ్ రాజాకో చిడియా దికాయి నహి ది, రాజుగారి దగ్గర కనిపించలేదనమాట. తో వా దుఃఖీ హువా ఆవురు అస్వస్థ హోగయా, చాలా ఆరోగ్యం బాగాలేకుండా వచ్చేసింది. సారీ ప్రజ రాజాకి అస్వస్థతకే బారేమే చింతితితి, అంటే ఆయనకి అనారోగ్యం చేసిందనమాట తను కనిపించకపోయేసరికి బాగా జబ్బు పడ్డారు. సభి సోచనే లగేకి రాజాకు కైసే బచాలే, ఏ విధంగా దీన్ని ఈ యొక్క రాజుగారిని కాపాడాలి అని చెప్పేసి అనుకున్నారనమాట. ఏక్ దిన్ రాజాని కమ్జోర్ ఆవాజ్మే కహా, బాగా నీరసంతో కూడినటువంటి గొంతుతో ఈ విధంగా అంటున్నారు, సంగీత్ సంగీత్ అంటూ అరిచారనమాట. చిడియాక గానా సునావో సున్వావో, నాకు ఈ యొక్క పిచ్చుక యొక్క పాటను వినాలని ఉంది. సభి దర్బారీ సోచనే లగేకి చిడియాకు కైసి బులాయే, ఏ విధంగా పిలవాలి దాన్ని. తబి ఉనిహే మధుర సంగీత సునాయి దియా, ఏ విధంగా అయినా సరే దాన్ని పాలికించాలి, మాట్లాడించాలి, పాటను పాడించాలి. వే సమ్ ఆవాజ్కి ఓర్ దేఖ్నే లగే, అది పాడుతుందని ఆలోచించారు. చిడియా అపని మధుర ఆవాజ్ మే గా రహితి యా దేఖ్తే హి సబ్కే జాన్ మే జాన్ ఆగయి, తనకు అలాగే ప్రాణం అనేటువంటిది తిరిగి వచ్చిందనమాట. కిసానోంకే ద్వారా చిడియానే రాజాకి అస్వస్థతకే బారేమే సున్లియాత, ఆ యొక్క వ్యవసాయదారుల ద్వారా ఆ యొక్క రాజుగారి యొక్క ఆరోగ్యం అనేటువంటిది చూసిందనమాట, అనారోగ్యంతో ఉన్నారనేది విన్నదనమాట. తురంధ్వ రాజాకు అపన సంగీత సునానేకి ఆపవచ్చి, వెంటనే వచ్చేసి రాజుగారికి తన యొక్క సంగీతాన్ని వినిపించడానికి అక్కడికి వచ్చింది. జైసే జైసే వా గానా గాతి, ఏ విధంగా అయితే పాట పాడుతుందో వయసు వయసు రాజాకి అస్వస్థత దూర్ పోతీ, అతను పాట పాడగా 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 రాజుగారికి అనారోగ్యం అనేటువంటిది ఆరోగ్యం అనేటువంటిది బాగా అయిపోయింది అనమాట. అనారోగ్యం అనేటువంటిది బాగా అయిపోయింది, ఆరోగ్యంగా ఉండతో మొదలుపెట్టారు. ధీరే ధీరే రాజా అస్వస్థ హోగయే, మామూలుగా ఆరోగ్యంతో ఉండిపోయారు రాజుగారు. వే చిడియాసే బోలే, ఈ యొక్క పిచ్చుకతో ఈ విధంగా అన్నారు, ప్యారీ చిడియా మేరే పాస్ లౌట్ ఆవో, నా దగ్గరికి రా, మై తుమ్హే హమేషా రాజమహల్ మే రకుంగా, నేను ఎప్పుడు రాజమహల్లోనే ఉంచుతాను. చిడియా బోలి నహి మహారాజ్, రాజుగారు ముజే అప్నా సంగీత్ మెహనత్ కర్నే వాళ్ళకో బీ సున్నా హాయ్, నేనేమనుకుంటున్నానంటే బాగా కష్టపడేటువంటి వాళ్ళకి వినిపించాలని అనుకుంటున్నాను నా యొక్క పాటని. ఎందుకనంటే మై హర్దిన్ యహా ఆవుంగి ఆప్కో బీ అప్నా సంగీత్ సునావుంగి, నేను రోజు వస్తాను ఇక్కడికి మీకు సంగీతాన్ని వినిపిస్తాను అని చెప్పి చెప్పిందనమాట. చిడియాకి బాతోం నే రాజా పర్ గహరా అసర్ డాలా, రాజానే కహా వాహ్ తుమ్ మహాన్ హో చిడియా, నువ్వు చాలా మంచిదానివి గొప్పదానివి అని చెప్పేసి పిచ్చుక అని చెప్పేసి చెప్పారనమాట. తుమ్ మజదూరు మౌర్ కిసానోకే లియే రాజమాల్ కా
సుఖ త్యాగ శక్తిహో నువ్వు ఈ యొక్క కష్టపడేటువంటి వాళ్ళ కోసంగా నువ్వు రాజమహల్ని వదిలిపెట్టేసి నువ్వు నీ యొక్క పాటని రాజమహల్ని త్యాగం చేసి నువ్వు వచ్చేసి వ్యవసాయదారుల కోసము నువ్వు త్యాగం చేసి నువ్వు వెళ్ళావు. తో క్యా మై ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా, నేనేమి చేయలేకపోయానే ప్రజల కోసము. చిడియా బోలి, క్యో నహీ మహారాజ్, ఎందుకని చేయలేదు మహారాజ్? మజదూరం ఔర్ కిసానోకే బారేమే సోచనా ఔర్ ఉన్కి సహాయతా కన్నా హమారా కర్తవ్య హై. ఇప్పుడు మనము కష్టపడేటువంటి వాళ్ళ కోసంగా లే మరలా వ్యవసాయదారుల కోసము మనము ఆలోచించగలిగినట్లయితే ఇదే మన యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యము, మన యొక్క కర్తవ్యము. క్యోంకి వే హమారే సుఖదాత ఔర్ అన్నదాత హై, వీళ్ళే మనల్ని సుఖముగా ఉంచేటువంటి వ్యక్తులు, తర్వాత వచ్చేసి అన్నదాతలు అని చెప్పేసి ముగించింది ఈ యొక్క పిచుక.